అప్పుడెప్పుడో 15-20 ఏళ్ల నాడు రిలీజ్ అయిన సినిమాలు. అసలు ఇప్పటి సినిమాలే అన్నీ సరిగ్గా ఉన్నా కూడా ఆడటం లేదు. అలాంటిది పాత సినిమాలు ఎవరు చూస్తారు? ఏదో ఆశపడి రిలీజ్ చేసుకోవడం తప్ప అని అనుకున్నారంతా. కానీ 15 ఏళ్ల నాడు రిలీజ్ అయిన సినిమా మళ్ళీ రిలీజ్ అయి 200 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కంటిన్యూ అవుతోంది. తెలుగు హీరోల సినిమాలు అకేషన్ చూసుకుని రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వీళ్ల సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా హాలీవుడ్ నుంచి రీ రిలీజ్ అయిన అవతార మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జేమ్స్ కెమెరూన్ అవతార సినిమా పోయిన శుక్రవారం 4K లో రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే క్రేజ్ ఉన్నా రీ రిలీజ్ తర్వాత కలెక్షన్లతో రికార్డ్ సెట్ చేసింది అవతార్. 13 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన విజువల్ వండర్ అవతార్ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. డిసెంబర్ 16 అవతార్ కి సీక్వెల్ అవతార్ ద వే ఆఫ్ వాటర్ రిలీజ్ అవ్వబోతోంది. అవతార్ పార్ట్2 మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. అలాంటి టైంలో రిలీజ్ అయిన అవతార్ 13 ఏళ్ల తర్వాత వచ్చినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసిందంటున్నారు ఫ్యాన్స్. హాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా రీ రిలీజ్ సినిమాలు రికార్డులు సెట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాలకృష్ణ యాక్షన్ ఎంటర్టైనర్ చెన్నకేశవరెడ్డి సినిమా సెప్టెంబర్ 24 రీ రిలీజ్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ తో సూపర్ ఎక్సైట్ అయిన ఫ్యాన్స్ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సూపర్ గా రన్ అవుతున్న చెన్నకేశవరెడ్డి 40 లక్షల్ని కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 3.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది చెన్నకేశవరెడ్డి. చెన్నకేశవరెడ్డి నిజానికి అంతకు ముందు రీ రిలీజ్ అయిన జల్సా పోకిరి రికార్డుని కూడా తిరగరాసింది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన జల్సా దాదాపు 3 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ పోకిరి 1.5 కోటి కలెక్ట్ చేసింది. ఈ రీ రిలీజ్ మూవీ క్రేజ్ కలెక్షన్లను చూసి మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. లేటెస్ట్ గా ఎన్టీఆర్ కెరియర్ లో ఫస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అందుకున్న ఆది సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.